జనరల్ గా ఎలక్షన్స్ టైంలో గొడవలు జరుగుతుంటే మనం చూస్తూనే ఉంటాం కానీ ఏపీలో మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరిగాయి ఈ గొడవలన్నీ కూడా వైసీపీనే చేయిస్తోంది దగ్గరుండి జగన్ చేయించి మరీ లండన్ వెళ్ళిపోయాడు అని చెప్పి అంటున్నారు దీని గురించి మీరేమంటారు అంటే లీడర్ యొక్క క్యారెక్టర్ని బట్టి అసెస్ చేస్తారమ్మా ఆ లీడర్ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఉంది కౌంటింగ్ ఉంది నేను కూడా మన ఎస్పీని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాను కౌంటింగ్ దగ్గర ఈవి బాక్సులు ఉంటాయి ఒక పది పదిహేను బాక్సులు బదులు కొట్టారు అనుకోండి ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ పెట్టుకోవాలి మళ్ళీ తలపోటు ఇవన్నీ అని చేత వాళ్ళు ఈ ఓటమిని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉండడం వలన ఏదో ఒక చేయాలన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే వర్మ రిపోర్ట్ ఇంకోటి రిపోర్ట్ కాదు ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుద్ది పిఠాపురం కాకినాడ టౌన్లో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలి భద్రత పెంచు ఒక నేను చంపుకున్నాను నువ్వేవడమని అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకే మరి ప్రజలకి గొడవలు పెట్టడానికి ఇంకేముందండి ఆ చిన్నాను నా సొంతం అంటున్నాడు ఆ ప్రచారం నిజమే అంటారు అంటారైతే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇంకొక ప్రశ్న సో పవన్ కళ్యాణ్ గారితో మీ లవ్ ఎలా ఉంది సో ఇది వన్ సైడెడ్ సైడెడ్ లేదంటే మీ టూ లవ్ అసలు అంత ప్రేమలో పడే అంత పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చింది ఆయన ముక్సూటిగా మాట్లాడడం ఎదట వ్యక్తిని ఎలా గౌరవించాలన్నది ఆయన దగ్గర నేను కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే బయట చూసిన పవన్ కళ్యాణ్కి దగ్గరగా చూసిన పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉంది దగ్గరిగా ఆయనతో ప్రయాణించినాడు ఇంకా ఆయన వదడు క్వశ్చన్ ఆయన విధానాలన్నీ కూడా ఓపెన్ హార్టెడ్ మిగిలిన పొలిటికల్ లీడర్స్ లాగా మనిషి ముందు ఒకటి మనిషి అనకాలు ఒకటి వీడికొక ఆమె ఆడికొక ఆమె ఆ పద్ధతులు లేవు సిన్సియర్గా ఆయన ఏంటంటే ఏది చెప్పాలి అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు మేము కూడా అదే పద్ధతిలో ఉన్నాం కాబట్టి మాకు చూనైంది ఇద్దరికి ఈ ఇరవై ఐదు ముప్పై రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా ఏదో కోపంగా డిస్కషన్ అని ఫైవ్ టెన్ మినిట్స్ లవ్లీ డిస్కషన్స్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంతే మీరు అన్నట్టు కూటమి గెలిచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే ఆయన డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతుంది అయ్యే అవకాశం ఉందంటారా ఆయనకి ఏది కావాలతో అది ఇస్తారా అది వాళ్ళిద్దరూ ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది